అందరికీ నమస్కారం. మీరందరూ మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే మేము మాస్క్ వేసుకోలేదు. తప్పుగా అనుకోవద్దు, మా మొహం మీ ముందు కనపడాలని. మేము ఎవరో తెలియాలి కదా, అందుకే తప్పుగా అనుకోకండి, క్షమించండి. శ్రీ వాసవి మూవీస్ మాతృదేవో భవ, ఓ అమ్మ కథ. ఇంట్లో మన తల్లిని ఎలా చూసుకుంటాం? లోకంలో లక్షలాది మంది, కోట్ల మంది ఉన్నారు అమ్మ. అమ్మని అమ్మ అంటావు, అదే మామ అనొచ్చు, మమ్మీ అనొచ్చు, ఏదైనా పిలవచ్చు. ఆ పదం అమ్మ, అమ్మ అంటే లోకంలో ఒకళ్ళే, కన్న తల్లి ఒకళ్ళే ఉంటారు. అది సినిమా అవ్వనండి, రియల్ లైఫ్ అవ్వనండి, అమ్మ ఒకళ్ళే. అమ్మని మంచిగా చూసుకుంటే, వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన లైఫ్లో ఎంతో పైకి ఎదుగుదాం అనడానికి నిదర్శనం ఈ పిక్చర్ అండి. మనం ఎంత తిట్టినా, ఎందుకమ్మా అని విసుక్కున్నా కూడా, పోనీ మన పిల్లలే కదా, ఏదో ఏదో కోపంలో ఉండుంటారు, ఏదో బాధలో మన అన్నారు అని సర్దుకుని పోయి పిల్లల్ని పోన్లేరా, బాధపడొద్దురా, ఎందుకమ్మా ఇలా ఉన్నావు, నువ్వు ఇలా చేయగలుగుతావు అని నన్ను ముందు మన అందరినీ ముందుకు తీసుకెళ్ళేది తల్లి. ఆ తల్లి క్యారెక్టర్ శ్రీవాసవి మూవీస్లో చోడవరపు వెంకటేశ్వరరావు గారు, మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు, అలాగే మన డైరెక్టర్ హరినాథ్ రెడ్డి గారు. నా మీద నమ్మకం పెట్టుకుని నేను చేయగలుగుతాను అని నా మీద నమ్మకంతో ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు ఈవిడకి మార్కెట్ లేదని. ఈ క్యారెక్టర్కి మార్కెట్కి సంబంధం లేదండి, చెప్పే వాళ్ళకి మార్కెట్ గురించి తెలియదు, అందుకే వాళ్ళు అలా అని ఉంటారు. ఎందుకంటే మా గురుగారు కే బాలచంద్ర గారు చెప్పేవాళ్ళు, ఒక ఆర్టిస్ట్కు ఒక్క సీన్ చాలు, ఒక షార్ట్ చాలు, ఒకే ఒక ఎక్స్ప్రెషన్ చాలు, చేయగలిగితే ఆ పిక్చర్ ఎక్కడో వెళ్ళిపోతామా, ఆ క్యారెక్టర్ నిలబడుతుంది, చాలు. నేను చేశాను అని నేను గొప్పగా చెప్పుకోవడానికి ఒక్క సీన్ చాలు. అది నాకు గుర్తుకొచ్చింది ఇందాక ఆయన ఆ మాట అన్నప్పుడు. అందుకే ఈ మాట అన్నాను, సారీ అండి, ఎవరైతే ఆ మాట అన్నారో వాళ్ళకి ఇది చెప్పానని చెప్పండి. ఎందుకంటే అది వాళ్ళు చూసిన తర్వాత ఈవిడే కరెక్ట్ అన్నారు కదా. అంటే ముందు ఈ సినిమా చూడండి, చూసిన తర్వాత ఆవిడ కాల్ షీట్లు మీకు దొరకమని చెప్పామండి, అందుకే అన్నాను వాళ్ళకి చెప్పండి అని. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నిన్న నేను అత్తడు సినిమా చూసేటప్పుడు ఒక సీన్లో ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది కదా, అయ్యో తప్పు చేశాను కదా, ఇంతే ఎక్స్ప్రెషన్ ఇచ్చేనే, ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు అని అనుకునేది ఒక ఆర్టిస్ట్కు మాత్రమే దొరుకుతుంది, వాళ్ళకి తెలియదు బయట వాళ్ళకి. అలాంటిది ఈ మంచి క్యారెక్టర్ ఈ 40 ఇయర్స్లో, ఈ 40 ఏళ్ల సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండి మొదటిసారి ఆమె చేశాను, కానీ అది క్లైమాక్స్ వరకు అది ఎవరు ఆమె అన్నది తెలియదు. క్లైమాక్స్లో ఆమె అంటే ఇద్దరు, కానీ నా క్యారెక్టర్ అనేది తెలిసి వస్తుంది. అది ఒక పక్కన పెట్టాడు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మాతృదేవో భవ, అమ్మ, అమ్మ మీద ఈ క్యారెక్టర్ తల్లి మీద ఉంటుంది అని నా మీద నమ్మకంతో ప్రతి ఒక్క డైలాగు మరుదూరు రాజా గారు ఆయన రాసేటప్పుడు తలుచుకుని రాశారంట. ఆయన నాకు పర్సనల్గా చెప్పారు ఆయన వస్తారు అనుకున్నాను, ఆయన పర్సనల్గా నేను పిలవాలనుకున్నాను, రాజాగారు క్షమించండి మిమ్మల్ని నేను ఫోన్ చేసి పిలవలేకపోయాను, సారీ అండి, సభాముఖంగా చెప్పుకుంటున్నాను, మీకు సారీ చెప్తున్నా. నన్ను తలుచుకుని నేను పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాను, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ ఎలా మాట్లాడతాను, ఎలా మాడ్యులేషన్ ఉంటుందా అని ఆయన మైండ్లో పెట్టుకుని ఒక్కొక్క డైలాగ్ రాశారట. ఆ నమ్మకంతో నాకు హరినాథ్ రెడ్డి గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ నమ్మకం మమ్ము చేయకూడదని ఫస్ట్ డే నేను అనుకున్నా. ఇందాక వెంకటేశ్వరరావు గారు అన్నారు ఎండలో నిలబడితే కష్టం కదా అని, అది ఎండ అనుకుంటే కదా మనం ఆ క్యారెక్టర్ చేయడానికి వచ్చేటప్పుడు ఆ క్యారెక్టర్గా ఆ క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి, ప్రేక్షకులు మనల్ని ఆ క్యారెక్టర్గా చూడాలి, నన్ను తల్లిగా చూడాలంటే నేను చేస్తే కదా వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే సారీ అండి, సమయం తీసుకుంటున్నాను, సారీ. అలాగే వీళ్ళు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అయ్యో కొత్త వాళ్ళు ఎలా చేస్తారు, మంచి కథ దీన్ని ఒక షెడ్యూల్ చెప్పేసి ఆపేస్తారా, వీళ్ళు ముందు అడుగు వేస్తారా,
ఇన్ని ఆలోచనలకు వచ్చాయి. చేయగలుగుతారా? ఎలాంటి ప్రొడ్యూసర్ అంటే మనకి ఒక రెండు మూడు ప్రొడక్షన్ జరిగిన తర్వాత అయితే ఒక నమ్మకం ఉంటుందండి. కొత్త వాళ్ళు ఫస్ట్ ప్రొడక్షన్ కొత్త ప్రొడ్యూసర్స్ వీళ్ళు చేయగలిగితేవే మంచిది. ఏదో కమర్షియల్ మూవీ చేస్తున్నామంటే ఓకే ఆపేస్తాం అనేది. ఇది కోట్లు పెట్టి మంచి పిక్చర్, కథ చాలా మంచి కథ, దీన్ని ముందు తీసుకెళ్తారా లేకపోతే ఒక షెడ్యూల్తో ఆపేస్తారా అన్న భయంతోనే నేను ఒకరోజు అడిగాను. హరినాథ్ గారు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఒక సమయం ఒక టూ డేస్ టైం ఇవ్వండి ఆలోచించి చెప్తానని. వన్ డే పట్టింది నాకు ఆ క్యారెక్టర్ ప్రతి సీన్లో నుంచి నేను బయటకు రావడానికి. ఓకే చెప్పేశాను, షెడ్యూల్కి వచ్చేసాం. ఫస్ట్ డే నా ముద్దుల కొడుకులు నలుగురు ఉన్నారు, ముగ్గురు కోడళ్ళు ఉన్నారు. తర్వాత కదా నలుగురు కోడలు, ముగ్గురు పెద్దోడిని నేను తిట్టాలి కొట్టాలి. అంటే నేను కొట్టలేను. ఎప్పుడు ఈ పక్కన హస్బెండ్ క్యారెక్టర్స్ చేస్తారు కదా, విల్లన్ పక్కన ఉండి తనలు తింటమే మనకు అలవాటు. ఏడుపు, కోపం, కొడుకుని ఒక డైలాగ్ అంటాను. అంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను ఒకప్పుడు కోడలే కదా ఆ ఇంట్లో, నాకు అత్తగారి ముందు నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు కొత్తగా కోడలుగానే వచ్చాను. ఇవన్నీ సమయం దాటి తల్లిగా అయ్యాను. అంటే ఒక కోడల్ని కొట్టడానికి నీకు అర్హత లేదు, తల్లిని ఏ మాట అన్నా నువ్వు భరించాలి. అంటే ఒక చిన్న ఉదాహరణ అండి, ఆడవాళ్ళకి అది తెలుస్తుంది. ఏదైనా బాధ ఉంటే అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడైతే మొబైల్ ఉంది, అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఇలా చేశారు, అమ్మ అలా చేశారు, అత్తగారు ఇలా చేస్తున్నారు, నా ఆడపడుచు ఇలా చేస్తుందని చెప్పుకుంటాం. అప్పట్లో అది లేదు. ఫోన్ చేయాలంటే ఎక్కడో ఎస్టీడీకి వెళ్ళాలి, లేకపోతే ఊరు వెళ్ళేటప్పుడు అమ్మకి వెళ్ళి చెప్పాలి. అప్పుడు సర్దు చెప్పి ఇక్కడ పంపించేవాళ్ళు అత్తగారి ఇంటికి. ఇలా ఒక్కొక్క సీన్ జరుగుతూ ఉంటుంది. మంచి కొడుకులండి నలుగురు, చాలా మంచి కొడుకులు ఒక సమయం వరకువే. ఆ తర్వాత చాలా 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 మంచి వాళ్ళు అయ్యారు వీళ్ళు నలుగురు. వీళ్ళకి తగ్గట్టుగా కోడలు, ఇలాంటి కోడలు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే లైఫ్లో లెసన్ దొరుకుద్ది, వీళ్ళకి అనుభవం దొరుకుద్ది అనమాట. నాకు ప్రతిరోజు ఈ పిక్చర్ల దగ్గరికి వచ్చినా కూడా ఇప్పుడు కూడా భయం వేస్తుంది. ఫస్ట్ షాట్కి వచ్చేటప్పుడు ఖాళీ చేతులు ఇంకా షివరింగ్ పోదు, అయ్యో కరెక్ట్గా చేయగలగాలి, ఫస్ట్ టేక్ ఓకే అవ్వాలి, డైరెక్టర్కి అది నచ్చి కరెక్ట్గా చెయ్యాలి అని, అది ఓకే అన్నంత వరకు నాకు భయం లోపల ఉంటూ అది చేయగలగాలి చేయగలగాలి అని దాని మీదే కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటుందండి. అలాగే ఒక్క సీన్ నేను మర్చిపోలేను. రెండో కొడుకు దగ్గర శ్రీహర్ష గురించి చెప్పాలి. చాలా మంచివాడు, నీకని ఒక రూమ్ ఇచ్చిన తర్వాత ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని మంచిగా చూసుకున్న తర్వాత వాడే అబద్ధం చెప్పి మూడో కొడుకు దగ్గర పంపిస్తున్నాడు. వాడికంటే మంచివాడు మూడో కొడుకు. ఎంత మంచివాడంటే, నువ్వు ఏమైనా చేసుకో, నా వరకు తీసుకురాకు, నన్ను విల్లన్ చేయకు, నేను మంచివాడే, అంటే నీ కడుపున పుట్టాను కాబట్టి నువ్వు మంచిదానివి, నేను మంచివాడే అని మూడో కొడుకు. ఇంకా నాలుగో కొడుకు చెప్పాలంటే మొత్తం ప్రేమ అంతా వాడి మీదే ఉంటుంది. ఈ ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా నాలుగో కొడుకు మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ అటువంటిది, నేను ఇప్పుడు రివీల్ చేయలేను కానీ తన క్యారెక్టర్ అటువంటిది అండి. అందుకే నాలుగో కొడుకు అంటే ప్రేమ ఎక్కువ. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ చేస్తూ ఉంటే ఈ పిల్లలు కొత్త వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లే. కొత్త వాళ్ళంటే ఇలాంటి క్యారెక్టర్కు వాళ్ళు కొత్తగా ఉండుండొచ్చు. నాకు ఇలాంటి ఇంత ఫుల్ ఎమోషనల్ క్యారీ అవుట్ చేయడం ఫస్ట్ టైం. టైటిల్ రోల్ చేస్తున్నాం అంటే ఇంత నమ్మకం పెట్టుకుని మనకి ఇచ్చారు, కరెక్ట్గా చెయ్యాలి అని ఇన్ని మనసులో ఉండి చేస్తున్నాను. పెద్ద కోడల దగ్గరికి వెళ్ళాము, మంచిగా చేసాము. రెండో కోడలు ఓకే, అన్ని బాగానే ఉంది, ఎన్ని కష్టాలు అనుభవించాలో అనుభవించాం. అప్పుడు కూడా నేను పోని మన పిల్లలే కదా అని అనుకుని బయటకు వచ్చిన తర్వాత, అమ్మాయి మంచి పిల్ల అండి నిజంగానే, కొట్టడానికి చెయ్యెత్తి నేను కొట్టలేను, జాగ్రత్తగా ఉండు అని వార్నింగ్ ఇచ్చింది. అని సీన్ చేయడానికి ముందు తను అడిగింది, అమ్మ ఇలా చేయాలనుకుంటున్నాను అని. ఒక్కప్పుడు నేను తనలాగా కొత్తగా వచ్చే అమ్మాయి. అప్పుడు మా బాలచంద్ర గారు చెప్పేవాళ్ళు, అంటే బాలచంద్ర గారు అంటే అందరికీ భయమే, ఆయన లేకపోయినా కూడా మహానుభావుడు, ఆయన లేకపోయినా కూడా ఆయన చూపించే దారిలో మేము నడుస్తున్నాం, ఇవాళ ఆయన గురించి తలుచుకుంటున్నాను, నేనున్నాను, నాలో
నా పర్ఫార్మెన్స్లో నేను చేసే క్యారెక్టర్లో మా గురుగారు కనపడాలి. ఆయన అలాగే నేర్పించారు మాకు. ప్రతి షాట్ ప్రతి ఎక్స్ప్రెషన్ ఇలా చెయ్యాలని నేర్పించేటప్పుడు ఇది ఆ క్యారెక్టర్గా నువ్వు ఉండాలి అని నేర్పించారు. నేను అప్కమింగ్లో ఉండేదాన్నే కదా, అప్పుడు కొత్తలో వచ్చేటప్పుడు అలాగే భయం వేస్తుంది కదా, అలాగే ఈ అమ్మాయి భయపడుతూ చేస్తుంది. మిగతా రెండు కోడలతో ఇద్దరు కోడలతో నాకు కొంచెం పెద్దగా అనిపించలే. చిన్నపిల్ల భయపడుతుంది, చిన్న షాట్. ఇప్పుడు మీకు తృప్తియేనా? ఆయన కాఫీ కూడా తాగకుండా వెళ్ళిపోయారు. మనిషిని ప్రశాంతంగా బతకనివ్వరా? ఇది చెప్పాలి. తను సాఫ్ట్గా చెప్తుంది. తప్పుగా అనుకుంటారేమో, అంటే నాలో ఒక క్వశ్చన్, సమాధానం నేనే చెప్పుకున్నాను తర్వాత, ఏంటి మనం చెప్తే ఈ అమ్మాయి ఒప్పుకుంటుందా, చేయగలుగుతా? ఎందుకంటే మాకు తెలుసండి, ఓకే ఓకే అనేవాళ్ళే చాలామందిని చూస్తున్నాం ఇప్పుడు. అదే ఆ మాట అనేసిందంటే మనం ఎందుకు చెప్తామని బాధ వస్తుంది. సరే చెప్పి చూద్దాం, ఒక్కవేళ అమ్మాయి చేయకపోతే డైరెక్టర్కి చెప్తాం అని. ఎందుకైనా ముందు డైరెక్టర్కి చెప్పేద్దాం, ఏమండి ఇలా చేస్తే బాగుంటుంది కదా అని, ఒక చిన్న సజెషన్ అండి అని డైరెక్టర్ గారికి వెళ్ళి చెప్తే, బాగుందమ్మా మీరు చెప్పమనండి అని. ఏమంటే నేను చెప్పే బదులు మీరే చెప్పండి, డైరెక్టర్గా మీరు చెప్పండి అన్నాను. ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తే అమ్మాయి చేసినందుకు నాకు రియాక్షన్ నేను డబ్బింగ్లో చూసేటప్పుడు చాలా బాగా వచ్చిందండి. నిజంగా నేనే అనుకున్నాను, నేనే నన్ను అప్రిషియేట్ చేసుకున్నా, సుధా చాలా బాగా చేశావు అని. అంటే ఒక ఆర్టిస్ట్కి ఇందాక నేను చెప్పినట్టు ఒక్క షాట్ ఒక సీన్ చాలండి, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి ఒక్క షాట్ చాలు. అలాగే రైటర్ మరుదూరు రాజు గారు చెప్పాలి, ఆ ఒక్కొక్క డైలాగ్ చెప్పేటప్పుడు నాకు నిజమే లైఫ్లో మనం అనుభవించేది కొన్ని సీన్స్ నాకు మా ఇంట్లో జరిగినదే, ఆ సీన్ ఇక్కడికి వచ్చి అలాగే నేను చేస్తున్నాను అంతే. ఆ మైండ్లో పెట్టుకుని ఆ సీన్ అలాగే అవుట్పుట్ అలాగే వచ్చింది. కొన్ని షార్ట్స్ అయితే నాకే తెలియకుండా అందులో ఇన్వాల్వ్ అయ్యి బయటపడ్డాను అనమాట. ఓ ఏడుస్తున్నాను, కట్ చెప్పింది డైరెక్టర్ కట్ చెప్పారా లేదా తెలియదు. కొన్ని సీన్స్ కొన్ని షార్ట్స్లో అయితే డైరెక్టర్ కట్ చెప్పడం కూడా మర్చిపోయి నేను ఏడుస్తూ, సార్ కట్ చెప్పండి సార్ ఇంకెంతసేపు ఏడవాలండి, ఇది కూడా చెప్పిన సమయం కూడా ఉంది.